నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ బీఆర్ఎస్ అధినాయకత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది మాజీ ఎంపీ పొంగులేటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కొంతకాలంగా ఇద్దరు నేతలు బీఆర్ఎస్ అధినాయకత్వంపైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పార్టీకి వ్యతిరేకంగా నేతలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏ పార్టీలో చేరేది స్పష్టం చేయకపోయినా ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ ని విడడం ఖాయమని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది తాజాగా ఖమ్మంలో ఇద్దరు నేతలు పార్టీపైన చేసిన వ్యాఖ్యలతో వారిద్దరిపైన వేటు వేస్తూ నిర్ణయం ప్రకటించారు వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్నారు ఖమ్మం జిల్లాలోని వైరా అశ్వారావుపేట నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేశారు వైరాలో విజయాబాయిని అశ్వారావుపేటలో జారే ఆదినారాయణను అభ్యర్థులుగా ప్రకటించారు ఇక పాలేరు ఇల్లందు కొత్తగూడెం పినపాక నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు తాజాగా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్లోనూ అలజడి రేగడంతో వారిని సస్పెండ్ చేశారు బీఆర్ఎస్లో యాక్టివ్గా ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు మధ్య మంచి సంబంధాలు ఉండేవి 2018 ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు మీద కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలుపొందారు ఇక అప్పటి నుంచి కృష్ణారావును భారత రాష్ట్ర సమితి దూరం పెడుతోంది దీంతో కృష్ణారావు సహజంగానే తన వ్యతిరేక స్వరాన్ని అధిష్టానం మీద వినిపిస్తున్నారు ఈ ఏడాది నూతన సంవత్సరం నుంచే పొంగులేటి భారత రాష్ట్ర సమితి నుంచి బయటకు రావడం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటంతో కృష్ణారావుకు కూడా బలం వచ్చినట్టయింది దీంతో కృష్ణారావు తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు ఇంతవరకు ఏ పార్టీలో చేరేది స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ఆయన ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు ఇటీవల బీరం హర్షవర్ధన్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నట్టు మాట్లాడారు అయితే పొంగులేటి ఆహ్వానం మేరకు కృష్ణారావు కొత్తగూడెం వచ్చారు ఆత్మీయ సమ్మేళనంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా స్వరం వినిపించారు ముఖ్యమంత్రి చేస్తున్న చారిత్రాత్మక తప్పిదాలను వివరించే ప్రయత్నం చేశారు అంతేకాదు వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని ఓడించాలని తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కొత్తగూడెం ప్రజలను కోరారు అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి ఏకమవడంతో వెలమ రెడ్డి కాంబినేషన్లో మరో రాజకీయ పార్టీ ఏమైనా తెలంగాణలో పొడిపోసుకుంటుందా అనే చర్చలు కూడా మొదలయ్యాయి దీనికి తోడు కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనానికి భారీగా కార్యకర్తలు హాజరు కావడంతో పొంగులేటిలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఏదైనా జరగొచ్చనే సంకేతాలు రాజకీయ విశ్లేషకులు ఇస్తున్నారు ఇక వీరిద్దరూ ఇప్పుడు పార్టీ నుంచి అధికారికంగా దూరం అవడంతో మరింత మంది నేతలపై ఫోకస్ చేసి వారిని కారుదించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది